ఆవు దూడతో ఉన్న ప్రతిభను ఇంట్లో ఉంచుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలే చెప్తున్నాయి ఆవు దూడను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం సమస్త దేవతలు గోమాతలో ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే అలాంటప్పుడు గోమాతను పూజించటం వలన సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయని ఖచ్చితంగా నమ్మవలసి ఉంటుంది అంతేకాకుండా గోవు తోకలో లక్ష్మీదేవి కొలువుంటుంది మరి అంతటి శక్తివంతమైన గోవు బొమ్మలు ఇంట్లో ఉంచుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గోవు బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి పద్ధతుల్ని మనం పాటించాలి కూడా ఇప్పుడు తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం రోజున కానీ లేదా పుట్టినరోజున కానీ పౌర్ణమి రోజున కానీ గోవు ప్రతిమను లేదా ఆవు దూడ ఉన్న ప్రతిమను తెచ్చుకుని ఇంట్లో పెట్టి పూజించినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతిమను ఏ లోహంతోనైనా అంటే చెక్కతో అయినా మట్టితో అయినా రాగితో అయినా వెండి బంగారం సరే తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అందరికీ చాలా కోరికలు ఉండే ఉంటాయి కాబట్టి అలాంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలనుకునేవారు తప్పకుండా గోవు ప్రతిమను ఇంట్లో పెట్టుకుని కొన్ని విధి విధానాలు చేసినట్లయితే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి మీ మనసులో ఉన్న కోరికను ఒక పేపర్ మీద రాసి గోవు పాదాల మీద పెట్టండి అలా పెట్టిన ఈ రోజు నుండి ఇరవై ఏడు రోజుల వరకు ప్రతిరోజు అక్షంతర ఆ పాదాలని పూజించండి అలా పూజిస్తూ ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి మంత్రం మళ్ళీ చెప్తున్నాను ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇరవై రోజుల వరకు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే తొందరగా మీరు రిజల్ట్ని పొందుతారు చేసే ప్రతి పూజలో కూడా నిజాయితీ ఉండి నిష్టగా ఉన్నట్లయితే మీ కోరిక తప్పకుండా తీరుతుంది ఇరవై ఏడు రోజులు కూడా మీరు రాసిన ఆ పేపర్ గోవు పాదాల మీదనే ఉండేలా చూసుకోండి ఇలా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత పసుపు రంగు కలిగి ఉన్న ఒక క్లాత్లో మూట కట్టి దాన్ని వేప చెట్టు కట్టండి ఇలా నమ్మకంతో భక్తితో శ్రద్ధగా పద్ధతిగా పూజించినట్లయితే మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా కూడా తప్పకుండా నెరవేరుతాయని శాస్త్రాలే చెప్తున్నాయి అంతేకాకుండా చాలామంది నమ్ముతుంటారు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి అంతేకాకుండా చాలామంది మహిళలు తమకు పెళ్ళైనా ఇంకా పిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆవు పాలిస్తున్న దూడతో సహా తీసుకొచ్చి పూజించాలి అదేవిధంగా పేపర్ మీద నాకు సంతానం కలగాలి ఆశీర్వదించు స్వామి అని రాసి దూడ పాదాల దగ్గర పెట్టి పూజించండి ఇలా చేస్తే సంతాన పరంగా ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అతి తొందరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ ఆవు దూడ ప్రతిమ పూజా సామాగ్రి ఉన్న స్టోర్లో తప్పకుండా దొరుకుతుంది ఇలా నిష్టగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయాన్నే తలస్నానం చేసి ఆవు దూడ ప్రతిమను పూజిస్తే అతి తొందరలోనే మంచి ఫలితం పొందుతారు అంతేకాకుండా ఎలాంటి సమస్యలున్నా కూడా ఇట్టే తీరిపోతాయి సిరి సంపదలు సౌభాగ్యం లక్ష్మీ కటాక్షం తొందరగా దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి